హాయ్ హలో, వెల్కమ్ టు ఓలా టీవీ. నేను సాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో లభించిన భారీ విజయం, చారిత్రాత్మక విజయం, శాఖల కేటాయింపులు, ప్రభుత్వ అధికారుల కేటాయింపులు, ప్రభుత్వ భవనాలు, ఛాంబర్లు, కేటాయింపులు, ఉత్సవాలు అంతా అయిపోయింది. ఇక అది ముగిసిపోయింది. ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది. అయితే ఇక్కడే ఏపీ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి ఫస్ట్ గండం ఈ ఫస్ట్కి రాబోతుంది. అదేంటంటే, ఈ జూలై 1 నాటికి దాదాపుగా ఆంధ్ర ప్రభుత్వానికి 10,000 కోట్లు అవసరం అంట. ఇప్పటికి ఇప్పుడు ఇంకా 10 రోజుల్లోనే ఈ 10,000 కోట్లు ఎలా సమీకరించాలి అని చంద్రబాబు నాయుడు ఒక రకంగా తలబట్టుకొని కూర్చున్న పరిస్థితి మనకు కనపడుతుందంట. ఎందుకంటే గత ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపరీతమైన అప్పులు తెచ్చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పులు కుప్పగా మార్చేశారని చెప్పి చెప్తున్నప్పటికీ, వీళ్ళు కూడా భారీగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇప్పుడు చూసుకుంటే మనం వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో మొదటిది వీళ్ళు 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది, పెన్షన్ బకాయిలు ఇవన్నీ దాదాపు ఇవే 4,408 కోట్లు అవుతున్నాయంట. తర్వాత ప్రభుత్వ పెన్షన్దారులు కూడా 1వ తారీఖుకే పెన్షన్ ఇస్తారని ఆశపడుతున్నారు, అది కరెక్టే. ఇంకా చూసుకుంటే వీరందరి ఆశలు, వీళ్ళు ఇస్తానన్న పెన్షన్ కానీ, లేకపోతే వీళ్ళు పెంచుతాన్న పెన్షన్ కానీ, వీళ్ళు ఇస్తాన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చేయాలంటే దాదాపుగా 10,000 కోట్లు అవసరం అవుతుందో లెక్కేశారంట. ఇది కూడా ఓట్ల లెక్కింపు రోజు కూడా దాదాపు 4,000 కోట్లు బహిరంగ మార్కెట్ నుంచి జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకొచ్చారంట. ఏప్రిల్ నుంచి జూన్ 4 వరకు తీసుకున్న రుణం 25,000 కోట్లుగా లెక్క తీర్చారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 2 నెలలకే ఇంత భారీగా రుణం తీసుకోవడంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారుకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. కేంద్రం నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరంలో 9 నెలలకు కేంద్రం మనకి ఒక రుణ పరిమితిని పెట్టేసి కొంత ఫండ్ ఇస్తుంటుందంట. అయితే ఇందులో భాగంగా సంవత్సరంలో 9 నెలలకు దాదాపు 47,000 కోట్లు తీసుకునే వీలైతే ఉందంట. అయితే జగన్ సర్కార్ ఇప్పటికే 25,000 కోట్లు తీసేసుకుందంట. అంటే సెప్టెంబర్ వరకు మరో 22,000 కోట్లు మాత్రమే మనం సెంట్రల్ నుంచి తీసుకునే పరిస్థితి అయితే ఉందంట. సో ఓ పక్కన చంద్రబాబు నాయుడు చెప్పి సూపర్ 6 పథకాలు అమలు చేయాలన్నా, గత ప్రభుత్వం చెప్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, ఈ మంత్ జీతాలు ఇవ్వాలన్నా, పెన్షన్లు ఇవ్వాలన్నా, లేకపోతే మిగతా పథకాలకు డబ్బులు ఇవ్వాలన్నా, ఇప్పటికిప్పుడైతే ఏపీ ప్రభుత్వానికి దాదాపుగా 10,000 కోట్లు అవసరం అంట. సో ఈ 10,000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి, ఎలా తీసుకురావాలి అనే అంశంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా మలగొలైతే పడుతున్నారంట. దీనికి ఆయన 3 రకాలుగా విభజించారంట. 1, ప్రస్తుతానికి అప్పు తీసుకొచ్చేది, తర్వాత ఆ డబ్బుల్ని ఎలా పెంచాలి, ఇన్కమ్ సోర్స్ ఎలా పెంచాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి అనే అంశాలపై చంద్రబాబు అయితే తీవ్ర కసరత్తు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఏది ఏమైనా అధికారం రావటం ఎంత కష్టమో, అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, గత ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు ఆపకుండా, అంతేకాకుండా వాలంటీర్లను మళ్ళీ విధుల్లోకి తీసుకొని ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగించాలంటే ప్రతి నెల 10,000 కోట్లు అవసరం అంటే దాదాపుగా తలకు మించిన భారమనే చెప్పచ్చు. ఈ 10,000 కోట్లు ఎలా తీసుకొస్తారు, ఇంతేకాకుండా ఈ 10,000 కోట్లు ఓన్లీ సంక్షేమాలకే సరిపోతే కొత్తగా చేయాల్సిన అభివృద్ధికి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారనేది మాత్రం ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్ కానీ మిగిలిపోయింది. కానీ ఏదేమైనా చంద్రబాబు నాయుడు కొంచెం డబ్బులు సృష్టించడంలో, సంపద సృష్టించడంలో ఆయన గతంలో ఆరితేరిన వ్యక్తిగా చెప్తారు కాబట్టి, మరి ఈసారి ఆయన పాచికలు పారతాయా, సంపద సృష్టి చేస్తారా, ఇన్కమ్ పెంచుతారా, ఏపీకి కొత్త పరిశ్రమలు తీసుకొస్తారా, లేకపోతే కొత్తగా ఇంకేమైనా తీసుకొస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్గానే ఉంది. కానీ ఏదేమైనా ఈ 10 రోజుల్లో మాత్రం 10,000 కోట్లు మాత్రం సర్ది తీరాల్సిందే. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మొదటి నెలే పెన్షన్ లేట్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ లేట్ అయినా, టీచర్స్కి లేట్ అయినా, సంక్షేమ పథకాలు లేట్ అయినా, ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా దీన్ని పాయింట్అవుట్ చేసి వీళ్ళని ఖచ్చితంగా విమర్శిస్తారు. కాబట్టి వీలైనంత తొందరగా ఆ 10,000 కోట్లు సమకూర్చి మొదటి నెల ఎట్లాగొట్టా గండం గట్టెక్కాలని చంద్రబాబు సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది.